द्विचक्र वाहनदारुलु प्रयाण समयंलो हेल्मेट नु धरिंचि प्रमाद समयंलो प्राणालु कापाडुकोवालनि श्रीकाकुळं जिल्ला एस्पी अमित भर्दार कोरारु। ఈ మేరకు స్థానిక అర్సవల్లి మిల్లుకూడలి వద్ద హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు। అనంతరం ఎస్పీ ఏడు రోడ్లు కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఐఎస్ఐ గుర్తును తెలిపే ప్రత్యేకంగా తయారు చేసిన బడా హెల్మెట్ ను ఎస్పీ ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని గత ఏడాది ప్రమాదాల నివారణకు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ లో భాగంగా ప్రమాదాలను నివారించామని తెలిపారు। హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమాలు పోలీస్ శాఖ చేపట్టినప్పటికీ హెల్మెట్ ధరించడంలో వాహన చోదకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు। కావున ద్విచక్ర వాహన చోదకులు ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటకు వచ్చిన సమయంలో తూచా తప్పకుండా హెల్మెట్లు ధరించాలని, హెల్మెట్లు మా కోసం కాదని మీ కుటుంబ సభ్యుల కోసం ధరించాలని గుర్తుంచుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టిపి విటలేశ్వరరావు, డిఎస్పీలు ఎం మహేంద్ర ప్రసాదరావు, సిఏ అంబేద్కర్, సామాజిక కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। హెల్మెట్ సేఫ్టీగా ఉంటుంది కనుక మనమే కాకుండా మనకు నమ్ముకుని మన కుటుంబాలు కూడా ఉంటాయి। మనకేమైనా అయితే మన కుటుంబం అంతా రోడ్డుపై పడుతుంది, కాబట్టి మనం బైక్ కానీ ఏదైనా యూజ్ చేసినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా జరుగుతుంది। ద్విచక్ర వాహనదారులు గమనించ ప్రార్థన, ఖచ్చితంగా హెల్మెట్ ధరించి సుఖంగా ప్రయాణించాలి ద్విచక్ర వాహనదారులు అందరూ చేసేందుగా కోరుతున్నారు। ద్విచక్ర వాహనదారులు అందరూ కూడా గమనించే ప్రార్థన, ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి, సుఖ ప్రయాణం చేయండి, కుటుంబాన్ని సంక్షేమంగా ఉంచండి। ఇది మన లేకుండా ఎవరు కనబడినా సిగ్గుపడేటట్టుగా ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖర్చుతో నేను భరిస్తాను। రేట్ చాలా తక్కువగా ఉన్న హెల్మెట్ విషయంలో అవగాహన ఎక్కువగా ఉంది, బట్ కంప్లయన్స్ తక్కువగా ఉన్న ప్రతిరోజు మన హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఫైన్స్ కూడా వేసిన తర్వాత కూడా జిల్లాలో ప్రజలు హెల్మెట్ విషయంలో చాలా కేర్లెస్ ఉన్నారు। హెల్మెట్ వాళ్ళ సురక్ష కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ కోసం, వాళ్ళ పూర్తి ఫ్యామిలీ కోసం వేసుకోవాలి। ఎప్పుడైనా వాళ్ళు హౌస్ నుండి కానీ ఆఫీసెస్ నుండి బయటికి వస్తున్నారు అప్పుడు కంపల్సరీగా టూ వీలర్ ఉంటే సమయంలో హెల్మెట్ ఉండాలి। ఈ క్రమంలో ఈ రోడ్ యాక్సిడెంట్ అవేర్నెస్ అండ్ దీని విషయంలో ప్రతి సంవత్సరంలో కూడా చాలా ఇనిషియేటివ్స్ టేకప్ చేయడం జరిగినాయి। ఇప్పుడు ఈ రోజు నుండి జిల్లాలో డైలీ మన టార్గెట్ ప్రకారం ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్ పైన ఉదయం పీక్ అవర్స్లో 9:30 12:00 వరకు, అదేవిధంగా ఈవినింగ్ 4:30 టైం నుండి ఈవినింగ్ 6:30 వరకు ఫైన్స్, ముఖ్యమైన హెల్మెట్
लेकिन वाल पैन फाइन पड़ती जिला अन्नी प्लेस जंक्शन पैन सीसीटीवी कैमरा उ ఎవరైనా విదౌట్ హెల్మెట్ కి బయటికి వస్తున్నారు వాళ్ళకి విత్ ఫోటోగ్రాఫ్ వాళ్ళ ఇంటికి ఫైన్ వాళ్ళ మొబైల్ కి కూడా పంపిస్తున్నాం డిఎస్పి ట్రాఫిక్ అండ్ వాళ్ళ టీమ్ ఈ రోజు నుండి ఈ పనిలో పూర్తిగా డెడికేటెడ్ గా ఫోకస్ తో పని చేస్తుంది దీనికోసం వాళ్ళని వాళ్ళ పూర్తి టీమ్ ని అలర్ట్ కూడా చేయడం జరిగింది లెట్స్ హోప్ దట్ మనం कंप्लायंस रेट పెరగాలి హెల్మెట్ కంపల్సరీగా ప్రతి ఒక్క టూ వీలర్ వాళ్ళు వేసుకోవాలి ముఖ్యమైన మీడియా బంధువులకు రిక్వెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ విషయంలో సెల్ఫ్ కంప్లయన్స్ తో పాటు మీడియాలో కూడా అవగాహన చేయాలి జై హింద్ సార్ దీని మీద కొంచెం ముఖ్యమైనా ఇప్పుడు బ్యాక్ సైడ్ లో మీ అందరూ చూడొచ్చు ఒక పెద్ద హెల్మెట్ శ్రీకాకుళం ఈ 7 రోడ్ జంక్షన్ లో పెట్టి ప్రజలకు అవగాహన కోసం హెల్మెట్ హెల్మెట్ తో వాళ్ళ ఫ్యామిలీ కూడా సురక్షితం అవుతుంది ప్రతి రోజు జిల్లాలో మీరు చూడొచ్చు ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ గాని నాన్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ ప్రతి రోజు రిపోర్ట్ అవుతుంది ఈ క్రమంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎక్కువ ఎకనామిక్ లాస్ తో పాటు లైఫ్ మనిషి కూడా పోతుంది ఇప్పుడు అన్న అందరికీ అవగాహన ఉన్న కరోనా సమయంలో ఇంత కష్టపడిన దీని తర్వాత అవేర్నెస్ వచ్చి ప్రజలు ఇప్పుడు మాస్క్ అవేర్నెస్ మాస్క్ కంప్లైంట్ చాలా ఎక్కువ వచ్చింది అదే విధంగా మనకి హెల్మెట్ అవేర్నెస్ తో హెల్మెట్ వేసుకోవాలి అవేర్నెస్ జరగాలి వాళ్ళని వాళ్ళ హెల్మెట్ విషయంలో ఉపయోగం తెలుసుకోవాలి ఎప్పుడైనా మన ఇంటి నుండి బయటికి వచ్చే సమయంలో మనకి మాస్క్ వేస్తాం అదే విధంగా టూ వీలర్స్ వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ కూడా వేసుకోవాలి హెల్మెట్ లేకుండా బయటికి వచ్చినా అంతే మీరు మీ లైఫ్ని మీ ఫ్యామిలీకి అన్నెసెసరీగా రిస్క్ అండ్ కష్టం పెడుతున్నారు సో ఫైన్ కోసం కాదు ఫ్యామిలీ కోసం హెల్మెట్ వేసుకోవాలి థ్యాంక్ యూ అవును కొంచెం బ్లర్ అయిపోతుంది